హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ టైలర్స్. నేను అంతకుముందు ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా ఫ్రాక్ కటింగ్ వీడియోని పోస్ట్ చేశానండి. అందులో లైనింగ్ క్లాత్ 3 మీటర్స్ ఉండడం వల్ల నేను లైనింగ్ క్లాత్ పార్ట్ని కట్ చేయలేదు. ఆ పార్ట్ని ఈరోజు ఈ వీడియోలో చిన్న వీడియోగా నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 3 మీటర్స్కి 1 మీటర్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకుని మనం ఈ విధంగా 2 లేయర్స్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సమోసా ఆకారంలో మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందన్నమాట. ఈ విధంగా సమోసా షేప్లో వేసుకున్న తర్వాత ఇటువైపు కార్నర్ నుంచి మన నడుము కొలత అనేది తీసుకోవాలి. ఈ విధంగా నడుము కొలతని కరెక్ట్గా మనం మెజర్మెంట్స్ చేసుకుంటే మనకు అంటే లెంత్ అనేది మన లెంత్ ఒక 40 ఇంచెస్, 38 ఇంచెస్ కావాలనుకుంటే ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకు కింది పార్ట్ అనేది ఎటువంటి అతుకు లేకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే మనము 1 మీటర్ అనేది ముందుగానే అటాచ్ చేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా ముందు నడుము పార్ట్ని కొలుచుకుని సర్కిల్ లాగా గీసుకున్న తర్వాత అక్కడి నుంచి మనము లెంత్ అనేది గీసుకోవాలండి. ఇక్కడ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్కి నేను 36 ఇంచెస్ వరకు పెట్టానన్నమాట. ఇలా పెట్టి అదే 36 ఇంచెస్ని సర్కిల్ లాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నాకు కొంచెం వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అవ్వడం కాదు, కానీ కొంచెం మనకి ఈ కటింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల నేను ఆ క్లిప్పింగ్స్ అన్నీ తీసేసి డైరెక్ట్గా ఈ విధంగా చూపిస్తున్నానండి. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి, మనకు ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా ఫ్రాక్ కటింగ్కి కింది లైనింగ్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.